ఎవరనరుండే సిరిసేల శిఖరం దిగి ఎల్లిపోతుండగా 7 మెట్టుల మెట్టు జారి కింద పడ్డడు అని శిఖరం ఎక్కి చూసిందయ్యా. అమ్మవారు మేడలమ్మ మరి ఎటువంటి పొడుచబొద్దు వంకుంది మెగలదీగ వంకుంది మల్లయ్యకు వంక లేకపాయనే. ఉండవలిగినది మేడలమ్మ భగవంతుడు వల్ల
కొట్లాడుతుంటే రాత్రిపూట గూడు ఉండాలి, రాత్రిపూట కొట్లాడితే పొద్దాక గూడు ఉండాలి, మూతికి పుండు విజ్ఞాపొత్తుల బోన్ చెయ్యాలి తమ్ముడా మల్లయ్య. పోతున్నావు తమ్ముడా మల్లయ్య, దాన్ని వదిలిపెట్టి 24 ఏళ్ళాయే ఇవాళ ఒక్క గంట సేపు ఇవాళ మరి ఎటువంటి లేట్ వస్తే 72 మాటలు అంటారు తమ్ముడా మల్లయ్య. దాన్ని వదిలిపెట్టి 12 24 ఏళ్ళకు వచ్చినవు, మరి ఒకదానికైనా దానికి రైకన్నోన్వా బట్టనోన్వా తమ్ముడా మల్లయ్య, నొచ్చి ఒక మాట అనొచ్చు, దానికి ఏమి తప్పున్నదిరా? హగదుడు కలగల కలగల కన్నీరు తీస్తుందని ఇద్దరికి బుద్ధి చెప్పింది ఆయన. మల్లయ్య అక్క చెప్పిన మాట ఆలకించనే తమ్ముడా మల్లయ్య, ఒకవేళ నీ లగ్గము గానే కాదు అయినట్టు ఉంటే నాకు ఏం పెట్టవని రేలికేళ్ళం అడిగినప్పుడు అయినా అక్కడ ఎల్లమ్మ నీకేం కావాలో చెప్పు, అడవిలో ఉన్నావు నువ్వు అడిగేది ఎక్కువనా నేను పెట్టేది తక్కువనా? అంటే ఎక్కువదురా, ఇగో 100 రూపాయల బావకేమో టోపీ పైజాను పనిని ఇవన్నీ బావకి రావాలి, మరి బియ్యం పోస్తా అప్పుడు తమ్ముడా మల్లయ్య. పెళ్ళంటే పెద్ద ఖర్చు ఉంటారా, వీళ్ళు ఈ ఖర్చు పెట్టు ఆ ఖర్చు పెట్టు, డెకరేషన్ పెద్దగా పెద్ద కెమెరాలు పెట్టి అంటారు, వద్దురా ఫంక్షన్ హాల్ చెయ్యి అంటారు తమ్ముడా, పచ్చని పత్రి వేసుకోది రంగరంగ వైభోగంగా నీ గుళ్ళనే కళ్యాణం చేసుకో, ఈ లైట్లు అంటారు ఆ లైట్లు అంటారు, వద్దురా నీ ఖర్చు ఎక్కువ పెట్టుకోకు, నేను ఎక్కువ ఉంటాను రా ఎక్కువ అడుగుతానరా అడిగిలని నాకు 12,000 పట్టు చీర ఇప్పి తమ్ముడా. పెళ్లి ఖర్చు మొత్తం నీ చీర మీదకెళ్ళి అవుతుందిగా, పెళ్లి ఖర్చు అంత కట్టం అయినా పర్వాలేదు అన్నాడు భగవంతుడు మల్లయ్య. అక్కకు మరి నేను పెట్టి తక్కువ నాడు ఏ తక్కువ నా అక్క ఎల్లమ్మ అనుకున్నాడు భగవంతుడు మల్లయ్య.